హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వెయిట్ గెయిన్ చాలా సాధారణంగా అడిగే ప్రశ్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది చాలా బ్రాడ్ టమ్ అనమాట అంటే హార్మోన్లలో అవకత రావటాన్ని మనం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటామన్నమాట చాలామందికి అనుమానంగా ఉంటుంది హార్మోన్స్ కనుక ఎక్కువ అయితే కనుక లేదా హార్మోన్స్లో కనుక డిస్టర్బెన్సెస్ వస్తే కనుక వెయిట్ పెరిగానేమో అన్న అనుమానం చాలామందికి ఉంటుందన్నమాట వెయిట్ పెరగడానికి హార్మోన్స్ కూడా కొన్ని రకాల కొన్ని సందర్భాల్లో కారణాలు కానీ అది చాలా తక్కువ సందర్భాల్లో కనబడుతుందన్నమాట ముఖ్యంగా మనకి హైపోథైరాయిడిజం అంటే హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వటం వల్ల థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేటివి బ్లడ్లో తక్కువగా ఉండటం వల్ల కూడా బరువు పెరగటం జరుగుతుంది చాలామంది ఏమనుకుంటారు అంటే హైపోథైరాయిడిజం వల్లే మొత్తం బరువు పెరిగానేమో అనుకుంటారు హైపోథైరాయిడిజం వల్ల మహా అయితే రెండు నుంచి నాలుగు కిలోల వరకు మాత్రమే బరువు పెరగటం జరుగుతుంది అంతకంటే ఎక్కువ బరువు పెరిగారంటే మనము వేరే కారణాలని వెతుక్కోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అదే రకంగా ఒకవేళ బరువు పెరగటం కనుక కేవలం హైపోథైరాయిడిజం వల్ల అయినట్టయితే కనుక మనము ఆ థైరాయిడ్ హార్మోన్ని తీసుకున్నట్లయితే ఆ హైపోథైరాయిడిజం అనేది కరెక్ట్ అయిపోయి బరువు తగ్గుతారు ఉదాహరణకి హైపోథైరాయిడిజం వల్ల పెరిగిన బరువు మాత్రమే తగ్గుతారు ఒక్కసారి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ బరువు తగ్గటం అనేది ఉండదు ఎందుకంటే ఏ బరువు అయితే హైపోథైరాయిడిజం వల్ల పెరిగారో అది మాత్రమే తగ్గుతుంది ఇది కాకుండా బరువు పెరగడానికి ఇంకొక కారణమైనది ఇంకొక హార్మోన్ ఏంటంటే కార్టిజాల్ అనే హార్మోన్ ఈ కార్టిజాల్ అనే హార్మోన్ మనకి జనరల్గా అడ్రినల్ అనే గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతాయి అనమాట ఈ అడ్రినల్ గ్రంథులనేటివి కిడ్నీ పైన ఉండే చిన్న గ్లాండ్స్ రెండు వైపులా ఉంటాయి ఈ కార్టిజాల్ హార్మోన్ కూడా మెటాబాలిజంకి సంబంధించిన హార్మోన్ అంటే ఒక రకంగా స్ట్రెస్ హార్మోన్ అనమాట బాడీకి ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు ఈ హార్మోన్ లెవెల్స్ పెరగటం జరుగుతుంది సో దట్ బాడీ ఆ స్ట్రెస్ ని తట్టుకునేట్టుగా ఉంటుందన్నమాట బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఇవాళ రేపటి కాలంలో ప్రొఫెషనల్ స్ట్రెస్ అవనివ్వండి పర్సనల్ స్ట్రెస్సే అవనివ్వండి బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ వర్క్ ప్రెషరే అవనివ్వండి మెంటల్ స్ట్రెస్సే అవనివ్వండి కొంతమందిలో ఈ కార్టిజాల్ లెవెల్స్ అనేటివి పెరుగుతుందనమాట అది కాకుండా అడ్రినల్ గ్లాండ్లో కొన్ని నాడ్యూల్స్ కానీ పిట్యూటరీ గ్లాండ్లో కొన్ని సమస్యల వల్ల కూడా ఈ కార్టిజాల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ కొన్ని రకాల ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా ఈ కార్టిజాల్ లెవెల్స్ కాస్త పెరిగిపోవటం వల్ల కొంచెం వెయిట్ గెయిన్కి ఆస్కారం ఉంటుంది కానీ చాలా ఎక్కువగా ఉండటం అనేది జరగదనమాట ఈ స్ట్రెస్ ఈ స్ట్రెస్ అసోసియేటెడ్ కార్టిసాల్ ప్రొడక్షన్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ వల్ల జరిగేదే అనమాట అంటే సరిగ్గా టైంకి తినకపోవటం కానీ లేట్ నైట్ స్లీపింగ్ అవనివ్వండి ఎక్కువసేపు స్క్రీన్ దగ్గర వర్క్ చేయనివ్వనివి కానీ లేకుంటే టూ మచ్ ఆఫ్ ప్రెషర్స్ ఇన్ ద లైఫ్ డెడ్ లైన్స్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్స్ వీటన్నిటికీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవటం వల్ల కూడా ఈ కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోయి దీనివల్ల అపటైట్లో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయన్నమాట కొంతమందికి డిప్రెషన్లో వెళ్ళటం కానీ జరుగుతుంది ఇలాంటప్పుడు హెపటైట్లో డిస్టర్బెన్సెస్ రావటం వల్ల అంటే అతిగా తినేటం కానీ జరుగుతుంది అనమాట ఎక్కువగా జంక్ ఫుడ్ ఇందులో మళ్ళీ జంక్ ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక బరువు పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట మరి ఇలాంటి స్ట్రెస్లకి కూడా లోన్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతిరోజు డే టు డే ప్లానింగ్ అనేది సరిగ్గా ఉండాలి ఎక్కువగా పోస్ట్ పోన్స్ అనేటివి చేసుకోకుండా రెగ్యులర్గా డే టు డే ప్లానింగ్ ఆఫ్ యాక్టివిటీ సరిగ్గా చేసుకున్నట్లయితే కనుక టైంకి నిద్రపోయినట్లయితే కనుక సరైన సమయానికి ఆహారం తీసుకున్నట్లయితే కనుక ఈ స్ట్రెస్ అసోసియేటెడ్ కార్టిసాల్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉండకుండా ఉంటుంది చాలామంది ఏమవుతుంది అని అంటే ఇదేదో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లే నాకు ఇది జరిగింది అనుకుంటారు కానీ ముఖ్యంగా వెయిట్ పెరగడానికి కారణం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనే కాకుండా దానివల్ల వచ్చే అడాప్టేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే స్లీప్ సరిగ్గా లేకపోవటం కానీ ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం కానీ దీనికి తోడుగా ఫిజికల్ యాక్టివిటీ అంటే రొటీన్గా ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల శరీరంలో క్యాలరీస్ ఎక్కువగా వెళ్ళిపోయి బరువు పెరుగుతారు తప్ప కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వరే బరువు పెరగటం అనుకోవడం తప్పు థ్యాంక్ యూ రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్